नमस्ते वेलकम टू आफ् द रिकॉर्ड కొత్త ఒక వింత పాత ఒక రాత వరుసగా దెబ్బ మీద దెబ్బ తింటున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ నాన్ననే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పాత వాసనలతో మాడిపోతున్న పార్టీకి కొత్తగా రంగు రుచి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది. కొత్త రక్తంతో పార్టీకి కిక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారు సీనియర్లు. నిండా మునిగిన వాడికి చలించనట్లు నయా ప్రయోగాలకు తెరలేకపోతున్నారు. ప్రభుత్వంపై పోరాడి వరుసగా ఓడిపోతున్న కాంగ్రెస్ కు ఇన్నాళ్లకు అసలు తత్వం బోధపడినట్లు కనిపిస్తోంది. ఇల్లు చక్కదిద్దుకోకుండా ఏం చేయలేమన్న వాస్తవాన్ని గ్రహించినట్లు కనిపిస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. పదవులకు తప్ప పనికిరాని వారిని ఏరేసే కార్యక్రమం చేపట్టకుంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామన్న సత్యాన్ని ఆకలింపు చేసుకుందట టీపీసీసీ. గత 20 నెలల్లో మెదక్ ఉప ఎన్నికల నుంచి నిన్నటి నారాయణఖేడ్ ఉప ఎన్నికల వరకు వరుస ఓటములను మూటగట్టుకుంది కాంగ్రెస్. లాస్ట్ టర్మ్ గ్రేటర్లో మేయర్ పీఠాన్ని ఏలిన ఆ పార్టీ ఇప్పుడు సింగిల్ డిజిట్ డివిజన్లకే పరిమితమైంది. దాంతో రాష్ట్ర పెద్దలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో రాష్ట్రానికి వచ్చివెడిన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అందరికీ పెద్ద క్లాస్ పీకెళ్లారు. ఎప్పుడూ నామకే వాస్తేగా మీటింగ్లు పెట్టే ఆయన జిల్లా నేతలతో కూడా 1-to-1 మాట్లాడారు. ఆ సందర్భంగా నాయకత్వాన్ని మార్చకపోతే పార్టీ భవిష్యత్తు కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. దాంతో రాష్ట్ర పెద్దలపై సీరియస్ అయిన డిగ్గి నాయకత్వ మార్పు కాదు నాయకురే మారాలని చెప్పారు. దిగ్విజయ్ క్లాస్ పనిచేసిందో లేకపోతే అసలేం చేయకపోతే బాగుండదు అనుకున్నారో కానీ ఇప్పుడు పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు కాంగ్రెస్ సీనియర్లు. కాస్తంతైనా బలోపేతం కాకుండా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తే ప్రయోజనం ఉండదని, పోరాడే ముందు ఇంటిని బాగు చేసుకుంటే మంచిదని ఆ దిశగా చర్యలు మొదలు పెట్టబోతున్నారంట. తెలంగాణలోని 10 జిల్లాలు పట్టణ కమిటీలలో చాలా వరకు నిస్తేజంగా నిద్రావస్థలో ఉన్నాయని గుర్తించిన పీసీసీ, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవుల కోసం పైరివీలు చేయించుకునే వాళ్లు ప్రతిపక్షంలోకి వచ్చాక మొహం చూపించడమే మానేశారని తేలింది. డీసీసీ, సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, లెక్కకు మించున్న అధికార ప్రతినిధుల్లో చాలా మంది ఫీల్డ్లో కనిపించడం లేదు. ఇలాంటి వారందరినీ వదిలించుకుని పనిచేసే వారికే పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది పీసీసీ. టీ కాంగ్రెస్ ను ఏ విధంగా గాడిలో పెట్టాలో తెలియక తలపట్టుకున్న హైకమాండ్ కూడా ఎంతో ఆశతో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఆ క్రమంలో పనికిరాని వారందరినీ ఏరిపారేసి పనిమంతులకు పదవులు ఇవ్వడానికి కసరత్తు మొదలైందంట. వరుసగా ఓడిపోతే గాని పనికొచ్చేవాళ్లెవరో, పనికిరాని వారెవరో పార్టీకి తెలిసి రాలేదంటున్నారు కార్యకర్తలు. అంతేకాదు, కాంగ్రెస్ పేరుతో మీడియా చర్చల్లో పాల్గొనే వారిపైన కన్నేసింది కాంగ్రెస్. ఎవరంటే వారు, ఏదంటే అది మాట్లాడి పార్టీకి ఇబ్బందిగా మారుతున్నారని గ్రహించిందంట పీసీసీ. అందుకే ఇక మీడియా చర్చలకు ఎవరు వెళ్లాలి, ఏం మాట్లాడాలి అన్నదానిపై ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపుతుందంట పీసీసీ. ప్రస్తుతం ఏఐసీసీలో ఆ ట్రైనింగ్ విధానం అమల్లో ఉంది. ఏదీ లేనప్పుడు ఏదో ఒకటి చేస్తే అదే కొత్తదవుతుందని, ఓటమి బాధ నుంచి బయటపడేందుకు ఇలాంటి వాటిని ఎంచుకుంటోందట కాంగ్రెస్. అయితే తమ అనుచరగడానికి పదవులు కట్టబెట్టడానికి దేనికైనా సిద్ధపడే కాంగ్రెస్ అగ్రనేతలు ఇలాంటి వడపోతలకు, నయా ప్రయోగాలకు సహకరిస్తారన్నదే సమస్య.